మనకు ఎన్డీఏ తెచ్చుకుంటే మనకు బూడిద వస్తుందండి. మరొకసారి ఎన్డీఏ గెలిపిస్తే ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి, శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఉండండి. శ్రీనివాస్ గారు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీల మీద కామెంట్స్ చేసినా లేకపోతే వాళ్ళ యొక్క విధి విధానాల్ని విమర్శించినా బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వము హక్కులు తాకట్టు పెట్టడము లేకపోతే పరోక్షంగా పొత్తు పెట్టుకోవడము ఇవన్నీ కూడా ఇన్ జనరల్ కామెంట్స్. ఏంటంటే ఆయన అటు అటు మాట్లాడి ఇటు మాట్లాడి రెండు పక్కల మాట్లాడారు అనిపించుకోవడానికి తప్ప దేనికి కూడా పనికొచ్చేటటువంటి అంశం కాదు అది. నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ అంతకుముందు కాంగ్రెస్ చేసినటువంటి చట్టాన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టాన్ని తయారు చేసినటువంటి చట్టాన్ని క్యాబినెట్ రెజల్యూషన్ని క్యాబినెట్లో పెట్టినటువంటి అంశాలని వీటన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి తప్పే భారతీయ జనతా పార్టీ కూడా చేసింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి పోలవరాన్ని రాష్ట్ర దాంట్లో తీసుకొచ్చారు. ఒక నిమిషం ఉండండి, మీరు ఉండండి సార్. కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ హోదా కలిగినటువంటి పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ రిస్క్లోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక మేరకు, నెంబర్ వన్. అలాగే ప్రత్యేక హోదాని ప్యాకేజీ కింద మార్చారు జనసేనను తెలుగుదేశం కలిసి. మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ముగ్గురు కలిసి మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులకు సంబంధించినటువంటి విభజన చట్టం, అసలు రాష్ట్రాన్ని విభజించడమే తప్పు. రాష్ట్రాన్ని విభజించినటువంటి కాంగ్రెస్, ఆ తర్వాత దాన్ని సరిచేస్తామని తిరుపతిలో హామీ ఇచ్చినటువంటి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, వీళ్ళందరూ పదే పదే కొట్టుకుని పదే పదే విభేదించి పదే పదే కలిసి మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తున్నప్పుడు చలసాని గారు చెప్పినట్టు కూటమిని ఓడించాలి అనే మాట అర్థం ఉంది అంతే.